అదే ప్రజాప్రతినిధులు ఏం చెప్తే అదే అని చెప్పి మీరు సభలు పెట్టి మీ పార్టీ కార్యకర్తలతోటి ఎగ్గొట్టడానికో రైతు భరోసా ఎగ్గొట్టడానికో పర్యటనలు పెట్టిండ్లు. ఇలా రుణమాఫీ చేయడానికి సంబంధించి గ్రామ స్థాయిలో మీ మంత్రుల బృందమో సబ్ కమిటీ ఎందుకు వేయలేదు, ఎందుకు పర్యటన చేయలేదు? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ల స్థాయి నుంచి మీరు రుణం తీసుకున్నటువంటి అర్హుల జాబితాను బ్రాంచ్ల వారిగా ఎందుకు తీసుకోలేదు? కేవలం ఎస్ఎల్బీసీలో ఉన్నటువంటి లెక్కలను మీరు కుళ్ళుగుత్తాగా తీసుకొని మీ ఇష్టమైన నిబంధనలు మరి దానిపైన పెట్టి క్షేత్రస్థాయిలో ఎంతమంది అనర్హులైతాలో కూడా మరి తెలుసుకోకుండానే మీరు ఇవన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇందులో ల్యాండ్ లోన్ తీసుకున్నప్పుడు ల్యాండ్ ఉన్నది, 6 నెలల కిందనో సంవత్సరం కిందనో బిడ్డ పెళ్ళి ఉంటేనో అప్పుల పాలైతనో భూమి అమ్ముకుంటే ఆ రైతుకు రుణమాఫీ వర్తించదట. ఇలా రైతు తీసుకున్నది ఆ ల్యాండ్ మీదనే, ఆ రైతు తీసుకున్నది రుణం పంట రుణము వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఇలా బ్యాంకర్స్కు లేని నిబంధనలు, అప్పిచ్చే బ్యాంకర్స్కు లేనటువంటి నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకు, ప్రభుత్వం ఎందుకు విధించాలి నిబంధనలు? ఇలా బ్యాంకరు దేన్ని బేస్ చేసుకొని, ఇలా బ్యాంకర్సు ఏ విధి విధానాలతోటైతే రైతులకు పంట రుణం అన్ని రకాల పంటలకు, హార్టికల్చర్ క్రాప్స్ కానీ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ అన్ని రకాల రైతులకు ఏ విధంగా అయితే బ్యాంకులు రికార్డులో పంట రుణం పేరు మీద ఏ నిబంధనలతో అయితే ఇవ్వడం జరిగిందో వాళ్ళందరికీ యాస్టీజ్గా రుణమాఫీ వర్తించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా కొనసాగుతుంది, కంప్లైంట్స్ చాలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం, మరి దాదాపు గంటకు దాదాపు 900 వరకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇది కొనసాగుతుంది, దీని క్షేత్రస్థాయి వరకు కూడా తీసుకెళ్తాం. చాలామంది సీనియర్ నాయకులు పార్టీలో కేసీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు సీనియర్ నాయకులు చాలామంది క్షేత్రస్థాయిలో రుణమాఫీ ఎలా జరుగుతున్నది, ఎలాంటి కొరీస్ పెడతా ఉన్నారు ప్రభుత్వం అనేది వారు ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులు చాలామంది ఇదే పనిలో ఉన్నారు. రైతులు రుణమాఫీ జరగని రైతులకు కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం, మీరు భరోసాగా ఉండండి, మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఇది రైతుల పార్టీ. కేసీఆర్ గారు పూర్తిగా మరి రుణమాఫీ మరి రానటువంటి రైతులకు మద్దతుగా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ కూడా త్వరలోనే ఇవ్వబోతారు. కాబట్టి ఎవ్వరు కూడా ఇప్పుడే ఆందోళన వైపు కాకుండా మరో మూడో విడత అంటున్నారు, ఇవాళ మూడో విడత అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రుణమాఫీ అయినటువంటి రైతుల సంఖ్యతో పోలిస్తే ఇవాళ 50% మంది కూడా రుణమాఫీ జరగడం లేదు. ఇలా కమతాలు, చిన్న కమతాలు ఎక్కువైనాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. డెఫినెట్గా అకౌంట్స్ కూడా ఎక్కువైతాయి, కానీ ఇలా తక్కువ చేసి చూపించడమే ఒక కుట్ర. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మొత్తం అన్ని బ్రాంచ్ల వారిగా, అన్ని బ్యాంకుల వారిగా, అన్ని బ్రాంచ్ల వారిగా వాళ్ళ ఆపరేటెడ్ అడాప్షన్ విలేల వారిగా రైతుల సదస్సు నిర్వహించాలే ప్రభుత్వ పరంగా. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులను ప్రత్యేక అధికారులను నియమించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలనేదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నిన్న